సో వీళ్ళందరూ మన టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. మీరు మీరు ఏమవుతారమ్మా తేజ గారికి? వాళ్ళ నాన్నగారికి అత్తగారిని. వాళ్ళ నాన్నగారికి అత్తగారా? అంటే వరుసకి మేనత్త. ఓకే, డన్. నన్ను అందరూ సంటెత్తాయి అంటారు. సంటెత్తయ్య? ఒక బాబుని పెంచాను, ఆ బాబు పేరు సంటి. అందుకని అందరూ వాళ్ళకి అత్తయ్యలు ఉన్నారు. ఆ అత్తయ్యలు నెట్ట పిలవాలి, నన్ను నెట్ట పిలవాలని చెప్పి నన్ను సంటెత్తాయి అంటారు. వాళ్ళనే మామూలుగా అత్తాయి అని పిలుస్తారు. ఇప్పుడు తేజ గారి గురించి అందరూ మంచిగా చెప్తున్నారు, నేను ఆయన చేసే అల్లరి పనులు ఏవి చెప్పట్లేదు. చిన్నప్పటి నుంచి వాడు అసలు అల్లరి చేయడండి. ఇది మేము నమ్మసక్యంగా మాకు లేదు. జోకులు అయితే వేస్తాడు. జోకులు వేస్తారా? చేయడు. జోకులు వేస్తారు. సరే, చిన్నప్పటి నుంచి ఆయన వేసే రెగ్యులర్ జోక్ ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి ఒకటి చెప్పండి. పెద్దగా పిల్లలు ఇక్కడ తెనాల్లో ఉన్నారండి, 10th class నుంచి తెనాలకు వెళ్ళారు. ఇక్కడ స్కూల్కి పోయి రావటం పోవటం అంత మట్టికే కానీ ఇక్కడ పెద్దగా ఉండేవాడు కాదు. 10th class నుంచి తెనాల్లోనే ఉన్నారు. సో జబర్దస్త్లో చేయడం చూసేవా? ఏ స్కిట్ బాగా ఇష్టం మీకు? ఏ నాటిక బాగా ఇష్టం? అభి అంటే వస్తాడండి. అభి అంటే డ్యాన్స్ చేస్తుంటాడు లేడీస్. ఆ పొట్ట తిప్పటం నాకు బాగా నవ్వు వస్తుంది. అభిగారు ఎప్పుడైనా వచ్చారా ఇటు? ఎందుకంటే వచ్చినప్పుడల్లా, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా సంటెత్త ఆయన వస్తాడు. వస్తారా? నేను ఎప్పుడన్నా ఏదన్నా ఇవ్వకపోతే, చిన్నప్పుడైతే నన్ను పడుకోబెట్టుకున్నావు, ఇప్పుడైతే నన్ను వెళ్ళమంటావు, మా అమ్మమ్మాయిని రమ్మంటావు. సార్ ఒక నిమిషం, చిన్నప్పుడు ఎత్తుకుంటారు ఓకే, ఇప్పుడు ఆవిడ ఎత్తుకుంటే చాలా కష్టం సార్, మీకు అర్థం లేదు. ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా? అలా చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది, ఎలా ఆడుతున్నారు? మనం రోజు చూసే తేజ గారు వేరు, ఇప్పుడు మనం బిగ్ బాస్ లో చూస్తున్న తేజ గారు వేరు. ఎందుకంటే ఆయనని రోజుకి 1 గంట 2 గంటలు టీవీలో చూడడమో ఇంటర్వ్యూస్ లో చూడడమో చేస్తూ ఉంటాం. అంతేనండి. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు లాంటి స్టార్ అంటే లైక్ చేత మాట్లాడుతున్నారు, ఆయన చెప్పే పనులు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉందండి. మంచిగా ఉంది. ఏ హీరో అంటే బాగా ఇష్టం మీకు? ఏ హీరో అంటే బాగా ఇష్టం? నాకు వెనకట రామారావు వాళ్ళు అంటే. ఓకే డన్, మనం ఆ ఏరియాకి వెళ్ళలేం కాబట్టి. సరే, అత్త మనలో అన్నమాట. నేను కూడా అత్త. సరే, అత్త మనలో ఎవరన్నా వచ్చిన అల్లుళ్ళు కూడా, మేనగోడళ్ళకు అల్లుళ్ళు కూడా నన్ను సంటెత్తాయి అనే పిలుస్తారు. ఓకే, ఇగో వాళ్ళందరూ అడిగితే చెప్పట్లేదు కానీ అత్త మనలో అన్నమాట. నువ్వు అత్త అనొచ్చా అంటే అందుకంటున్నా. ఓకే డన్. ఇప్పుడు హౌస్ లో చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని విన్నాను మన తేజ గారికి. ఏం నిజమే? మా బాబు కట్టాటి అసలు ఉండనే ఉండదు. అత్తలందరూ అంతే సార్? అత్తలు కాదండి, అసలు అది అది రానే రాదు మా బాబు మనసులో. బంగారం మా తేజ, బంగారం అంటారు. బంగారం చెప్పండి. బంగారమేనండి మా తేజ. ఓకే, సో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మన తేజ గారు అయితే గోల్డ్ బాయ్. పిల్లల జోలికి వెళ్ళడు, పిల్లలు పోట్లాడుకుంటే సర్దుతాడు, తగాదా వద్దు ఏది వద్దు అని అన్ని మంచిగా చేస్తుంటాడు. లీడర్షిప్ క్వాలిటీస్ బాగానే ఉన్నాయి. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ తేజాకి, మా తేజ మనవడికి. అందరూ ఓటేసి గెలిపించవలసిందిగా, ఈ ఆఖరి దాకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఓట్లు వేస్తున్నారా మరి మీరు? మీ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నారా? చెప్తున్నానండి. తెలిసినంత మట్టుకి నేను మా బాబు వాళ్ళకి కూడా ఫోన్ చేసి, మా బాబు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. వచ్చాక రెమ్యునరేషన్ లో సగం అడగండి మరి. అడుగుతారా? అట్టాటి వద్దులేండి. ఓకే చలో, బ్యాక్ సైడ్ ఇంకా చాలా మంది ఉన్నారు. అత్త అటు వెళ్ళేసి వస్తాను. అది